ఇవాల్టి రెండో టాపిక్ తీసుకుందాం. రెండో టాపిక్ జానీ మాస్టర్. అసలు జానీ మాస్టర్ వెనకాల ఏమైనా కుట్ర జరిగిందా? కుట్ర జరిగితే ఎలాంటి కుట్ర జరిగింది? ఎందుకు జానీ మాస్టర్ టార్గెట్ అయ్యిండు? నేషనల్ అవార్డు కూడా, నేషనల్ అవార్డు ఎందుకు క్యాన్సిల్ అయింది? ఇక్కడ చాలామంది సినీ ప్రముఖులు, చాలామంది సినీ ప్రముఖులు నేషనల్ అవార్డులు పొందిన వాళ్ళు రేప్ కేసులలో జైల్లో ఉన్నారు. వీళ్ళ ఏ అవార్డు కూడా పోలే, అవార్డులు వాపస్ తీసుకోవడం కూడా జరగలేదు. ఇక్కడ ఒక లెక్క ఏదో తేడా కొడతా ఉంది. నిజంగా జానీ మాస్టరు, జానీ మాస్టర్కు నేషనల్ ఫిలింఫేర్ అవార్డు ఎప్పుడు, నేషనల్ ఫిలిం అవార్డు ఎప్పుడు ప్రకటించారంటే ఆగస్టు 16 తారీఖు రోజు అవార్డు దక్కింది, అవార్డు ప్రకటించారు. ప్రకటించిన తర్వాత కరెక్ట్గా నెలకు సెప్టెంబర్ 16 జానీ మాస్టర్ పైన కేసు, జానీ మాస్టర్ మీద కేసు నమోదైంది. సో కేసు నమోదు అంటే చాలామంది మీద కేసులు నమోదైతే, ఇప్పుడు దర్శన్ మీద కేసులు ఉన్నాయి, నా మీద ఒక కేసులు ఉన్నాయి, నా మీద ఒక 50-60 కేసులు, అటెంప్ట్ మర్డర్ కేసులు ఉన్నాయి, అటెంప్ట్ మర్డర్ కేసులు ఉన్నాయి. కానీ అంటిల్ కోర్టు కన్విక్షన్ ఇచ్చేదాకా, కోర్టు కన్విక్షన్ ఎస్ ఇతను ఖైదీ, ఎస్ ఇతను ముద్దాయి, దోషి అని, ఇతను దోషి అని తేల్చే వరకు కూడా ఎవరు కూడా దోషులు కాదు. ఇది సుప్రీంకోర్టు చెప్పినటువంటి, ఇది నింద మోపబడ్డటువంటి వ్యక్తి, ఇది సుప్రీంకోర్టు చెప్పినటువంటి మాట. ఇక్కడ జానీ మాస్టరు ఈ ఎంటైర్ కేసులో నిందితుడు మాత్రమే, ఎస్ ఆయన నిరూపితం ఏం కాలేదు, జస్ట్ ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి, నిందితుడు మాత్రమే. కోర్టు ఇతన్ని దోషిగా తేల్చినప్పుడు ఎస్ నిర్ణయం తీసుకోవాలి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే సెప్టెంబర్ 16 తారీఖు నాడు అరెస్ట్ చేసి ఏది కేసు పెట్టారు, సెప్టెంబర్ 19 అరెస్టు, అంటే కరెక్ట్గా ఫిలింఫేరు అవార్డులు అందుకునేటువంటి సమయానికి జానీ మాస్టర్ను జైల్లోకి తోలిచ్చారు. ఈ జానీ మాస్టర్ అనేటువంటి ఒక దూదేకుల బిడ్డ, బీసీ దూదేకుల బిడ్డ, దూదేకుల బిడ్డ ఈ ఈయన మొత్తం దక్షిణ భారతదేశంలోనే ఈ విభాగంలో నేషనల్ అవార్డు సాధించినటువంటి కొరియోగ్రాఫర్. ఈయనకు అవార్డు వచ్చిందని తెలిసిన తర్వాత కొన్ని అతీత శక్తులు, కనిపించని శక్తులు పావులు కదిపినట్టుగా సమాచారం అంతా ఉంది. ఈ శక్తులు చేసినటువంటి కుట్ర ఏంటంటే, కరెక్ట్గా ఆ అమ్మాయి ఎవరైతే కేసు పెట్టారో ఆ అమ్మాయి ఆ ఫిలిం ఛాంబర్కి పోయి అక్కడ ఏదో కార్డు తెచ్చుకోవడానికి పోయినటువంటి అమ్మాయి ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి, తెల్లారి ప్రెస్ మీట్ పెట్టి ఇట్లా జరిగింది అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే దీని వెనకాల ఏదో కుట్ర జరిగింది అనేది ప్రేరేపితం అనేటువంటి ఒక అంశం చర్చకు వస్తూ ఉంది. ఇది అయింది, సరే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ ఇచ్చింది ఎప్పుడు, అక్టోబర్ 3 రోజు బెయిల్ ఇచ్చింది జానీ మాస్టర్ కోర్టు. బెయిల్ ఇచ్చింది ఎందుకు, నేషనల్ అవార్డు తెచ్చుకోపో అని. అంటే కోర్టు ఏం చెప్పింది, నీ నేషనల్ అవార్డుకు దీనికి సంబంధం లేదు, మేము దోషిగా మిమ్మల్ని నిర్ధారించలేదు కాబట్టి మీరు అవార్డు తీసుకోవచ్చు అని ఒక రకంగా కోర్టు చెప్పింది. జస్ట్ నిందితుడు మాత్రమే, జస్ట్ అయితే బెయిల్ ఇచ్చింది ఎందుకోసము, అవార్డు కోసం, అవార్డు తెచ్చుకోండి అని చెప్పి కోర్టే, న్యాయస్థానమే నమ్మి ఎస్ ఇతను, ఇతని మీద కేవలం నింద మాత్రమే ఉంది, ఇతను దోషిగా ఇప్పటికి చెప్పాల్సింది లేదు, ఎందుకంటే చెప్పం కూడా ఇప్పుడు, ఎందుకంటే ఇంకా విచారణలో ఉంది కాబట్టి. కోర్టే కేసులో బెయిల్ ఇచ్చి అవార్డు తెచ్చుకోపో అని చెప్పనంగానే ఈయనకు బెయిల్ వచ్చింది. బెయిల్ వస్తే ఏమైంది, ఇక ఈయన బెయిల్ పేపర్ సబ్మిట్ చేసి బయటికి వస్తున్నాడు, నేషనల్ అవార్డు కోసం పోతుండనగానే నేషనల్ అవార్డును రద్దు చేశారు. ఒకవేళ ఇతనికి బెయిల్ రాకపోయిన ఉంటే నేషనల్ అవార్డు అనే ఉండేది, ఆటోమేటిక్గా ఉండేది. ఇతను బయటికి వచ్చి అందుకోబోతా ఉన్నాడు కాబట్టి నేషనల్ అవార్డును రద్దు చేయించారు. ఒక భారీ ముఠా, భారీ స్కెచ్తో జానీ మాస్టర్ అవార్డు కోసం
ఇంత పెద్ద స్కెచ్ గీసిర్ అనేది అర్థమవుతున్నటువంటి అంశం. ప్రస్తుతం జానీ మాస్టర్ అయితే జానీ మాస్టర్ కూడా ఏంది అవార్డు తీసుకోమని చెప్పి కోర్టు బెయిల్ ఇస్తే ఇక్కడ అవార్డును రద్దు చేసిరు కదా. అవార్డును రద్దు చేయించి వెంటనే పోలీసులు జానీ మాస్టర్ బెయిల్ను రద్దు చేయాలని చెప్పి పిటిషన్ వేసారు. అయితే జానీ మాస్టర్ ఏం చేసిండు, నాకు అవార్డే లేదు కదా నేను పోయి ఏం చేస్తా అని చెప్పి ఆ ఇచ్చినటువంటి ఆ బెయిల్ను వాపస్ తీసుకోమని చెప్పి ఆయనే ముందుగా ఇచ్చేసారు. ఇగో ఈ రకమైనటువంటి ఒక కుట్ర కనిపిస్తూ ఉంది. ఎందుకంటే నివిన్ పౌలి అని మలయాళ నటుడు, నేషనల్ ఫిలింఫేర్ అవార్డు వచ్చింది ఈయనకు, రేప్ కేసులో జైల్లో ఉన్నాడు ఈయన, అట్లే ఉంది. ఇట్లా చాలా మంది అవార్డులు తీసుకున్నటువంటి అగ్రవర్గాల హీరోలు, అగ్రవర్గాలకు సంబంధించిన వాళ్ళ అవార్డులకు ఏం డోకలేదు. ఒకవేళ ఈ జానీ మాస్టరు వేరే కమ్యూనిటీ అయిన ఉంటే, పెద్ద కమ్యూనిటీ అయిన ఉంటే వీళ్ళంతా కొట్లాడి అవార్డు వచ్చినోడిని జైల్లో బంధిస్తారా అని మళ్ళీ ఉల్టా ప్రచారం చేస్తుండే. చాలా చాకచక్యంగా ఈ సినిమా తారల పైన ఒకే పోలీస్ స్టేషన్లో అవుతుంది కేసు. ఇంకా ఏ పోలీస్ స్టేషన్లో కాదు, ఒకే పోలీస్ స్టేషన్లో కేసు అవుతుంది. దాన్ని ఒక ముఠా పర్యవేక్షిస్తుంటుంది బ్యాక్ ఎండ్లో. వీళ్ళు జైలుకు పోతూ ఉంటారు. ఇట్లా బాలకృష్ణ గారు కాల్పులే జరిపిండు. ఏకంగా బెల్లంకొండ సురేష్ పైన కాల్పులు జరిపిండు, థట్ థట్ అని కాల్చిండు. వాస్తవానికి బెల్లంకొండ సురేష్ దావకానికి పోవాలి కదా, ఎందుకు ఆయన గాయాలండి. బెల్లంకొండ సురేష్ దావకానికి పోవాలి కాలిస్తే, కానీ బాలకృష్ణ గారే నిమ్సలం అన్నారు. ఆయనే కాల్చిన ఆయనే దావకాలం అన్నాడు. దావకాన్ అప్పుడు రెండింటికి బామ్మాడుతుండే ఆయన, ఇటు ఎవరు మన పురంధేశ్ దగ్గుపాటి వెంకటేశ్వరరావుకు, ఇటు చంద్రబాబు నాయుడు ప్రతిపక్షానికి అధికార పక్షానికి రెండింటికి బామ్మాడి పాత్రలో ఉండే ఆయన. అప్పుడు నిమ్స్లో బాలకృష్ణను కాల్చినోడేమో బాలకృష్ణ, గాయాలైనయేమో బెల్లంకొండ సురేష్, దావకానకు తరలించిందేమో బాలకృష్ణను. బాలకృష్ణను తరలిస్తే నిమ్స్లో, అప్పుడు నిమ్స్లో ఉన్నటువంటి డైరెక్టర్ గారు కమ్మవారు ఆయన బులెటిన్ విడుదల చేసి బాలకృష్ణ కోలుకుంటున్నాడు అంటాడు. బాలకృష్ణకి ఏమైందని కోలుకుంటాడు, కొట్టినందుకు గాయమైందా ఆయన కొడితే? బాలకృష్ణనే కోలుకుంటున్నాడ నిమ్స్లో. మీరు చూడరు గతంలో ఎంబీఆర్ శాస్త్రి గారు దాని మీద ఒకటి మంచి రాసిండు అప్పట్లో చూడరి. బాలకృష్ణ గారు కోలుకుంటు, ఇంకా గమ్మత్ ఏంటంటే లక్ష్మీ పార్వతి గారు బాలకృష్ణ కోలుకుంటును, ఇప్పుడు మాట్లాడే పరిస్థితి లేదనే నిమ్స్ డైరెక్టర్ బులెటిన్ విడుదల చేస్తున్నాడు. ఈయన ఇట్లా పోగానే వెనకకే లక్ష్మీ పార్వతి గారు వచ్చారు, వచ్చి ఇప్పుడే మాట్లాడిన బాబుతో మంచిగానే ఉన్నాడని చెప్పి ఇప్పుడే. అసలు ఈ వీళ్ళ దగ్గరికి వస్తే, వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి చట్టాలు ఎంత ఈజీగా మారిపోతున్నాయో చూడ్రి. వాళ్ళు ఇంట్లో గాలిస్తే ఆ రక్తం మార్కలన్నీ పాపం వాళ్ళ ధర్మపత్ని అంతా తూర్చేసి పక్కకు పారేసి ఏ కుక్కకు కూడా వాసన దొరకకుండా చాలా అత్యంత జాగ్రత్తగా జరిగింది. బాలకృష్ణ కాల్పుల కేసు ఏమైపోయింది, అవన్నీ మాఫీ అయిపోయినాయి. అంటే ఈ ఇండస్ట్రీలో పెద్దోడికి ఒక న్యాయం, పేదోడికి ఒక న్యాయం. నువ్వు కష్టపడి గా జాతీయ అవార్డు తెచ్చుకుంటావా జానీ, అది నీ పేద దూదేకుల నుంచి వచ్చినటువంటి నువ్వు, ఒక బీసీ సామాజిక వర్గమైన నువ్వు అంత పెద్ద అవార్డు అందుకుంటే వాళ్ళ కళ్ళు ఊకుంటాయా? అందుకే జానీ మాస్టర్ విషయంలో ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నా. దానికోసం ఖచ్చితంగా ఇంకా రీసెర్చ్ చేస్తాం, ఏం జరిగిందనేది పూర్తి వివరాలను వీలైతే బాధితులను కలిసి కూడా తెలుసుకుంటా. రైట్, ఇది జానీ మాస్టర్ వ్యవహారంలో జరిగింది. ఇక ఒక జానీ మాస్టరే కాదు ఇంకా చాలామంది ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల నుంచి ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఉన్నారో, వాళ్ళకి ప్రమోషన్ వచ్చే టైంకి వాళ్ళ మీద కేసులు పెట్టడానికి తయారైతా ఉన్నారు. కరెక్ట్గా ప్రమోషన్ వచ్చే టైంకి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళకి ప్రమోషన్లు లేకుండా వాళ్ళు ఏది రేపొద్దుగా వాళ్ళు డీజీపీతో స్థాయితో పోటీ పడకుండా ఉండడానికి ఇక్కడ ఫిల్టర్ చేసేటువంటి దుకాణం కూడా నడుస్తూ ఉంది. అది మళ్ళీ ఒకరోజు చెప్పుకుందాం, అది ఎవరెవరు ఏం చేస్తూ ఉన్నారు అనేది ఆ తర్వాత విషయం. ఇట్లా ఈ రకంగా కుట్ర జరిగింది అనేది మనకు అర్థమైనటువంటి అంశం. నీకేమైనా అర్థమైందా? అర్థమైంది, ఇదే కదా సీన్ అంతా, ఇదే చూద్దాం. యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావలను, సంప్రదించవలసిన నెంబర్ 8688960084. qnews ads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.